హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత బ్లాగ్స్. ఇవాళ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చి చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా, బయట నుంచి కొని తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే బాదం మిల్క్ షేక్ని తయారు చేసి చూపిస్తున్నానండి. పిల్లలకి ఒక్కసారి రెడీ చేసి పెడితే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు, అంత బాగుంటుంది. ముందుగా అయితే రెసిపీ తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని దానిలోకి ఒక పెద్ద గ్లాసు ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే వేసానండి, ఒక గ్లాసు. నేను చేసేది 2 గ్లాసుల బాదం మిల్క్ షేక్ అయితే రెడీ అవుతుంది. మీకు ఎక్కువగా కావాలంటే ఇంకా పెంచడం, తక్కువ కావాలంటే తగ్గించుకోవడం లాంటివి చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి పొయ్యి మీద పాలు పెట్టుకున్నాం కదా, ఎక్కడ పొంగిపోకుండా చిన్న మంట మీద పాలను అయితే మరిగించుకోవాలి. ఇలా పాలు స్టవ్ పైన పెట్టిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని పాలు మరగనివ్వాలి. అలాగే ఇంకొక పక్క బాదం పిక్కలను అయితే ఒలుచుకోవాలన్నమాట. ఈ బాదం పిక్కల్ని నేను నైటే గోరువెచ్చని వాటర్లో వేసేసి నానబెట్టేసి ఉంచుకున్నానండి. మీకు ఒకవేళ పగలు రెడీ చేసుకున్నప్పుడు టైం లేదు అంటే గనక బాగా వేడిగా ఉన్న వాటర్ని వేసేసి ఒక్క 10 నిమిషాలు వదిలేసి ఒలిచేసుకుంటే నైట్ నానబెట్టినట్టుగానే ఇదే విధంగా తొక్క అనేది వచ్చేస్తుంది అన్నమాట. నేనైతే నైట్ నానబెట్టి పెట్టుకున్నాను, చూసారు కదా ఈజీగా తొక్క వచ్చేస్తుంది. ఇలా బాదం పిక్కలన్నింటినీ కూడా తొక్క ఒలిచేసి ఒక్కసారి వాష్ చేసి తీసుకోండి. నేనైతే ఒక 20 నుంచి 25 బాదం పిక్కలను అయితే తీసుకున్నానండి. అలాగే ఒక 4 కాజు అంటే జీడిపప్పులను తీసుకున్నాను. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 2 యాలకులను అయితే తీసుకున్నానండి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకుని, ఇవి మిక్సీ పట్టడానికి వీలుగా పచ్చి పాలను వేసుకుని మెత్తటి పేస్ట్లా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను మొత్తం అన్నీ కూడా చక్కగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకున్నానన్నమాట, చూసారు కదా ఈ విధంగా. ఇలా మిక్సీ పట్టేసుకున్న బాదం పేస్ట్ని పక్కన పెట్టుకోండి. పెట్టుకుని ఇప్పుడు పాలు ఎంతవరకు మరిగినాయో ఒక్కసారి చూద్దాం. చూసారు కదా పాలు మరగడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు దీనిలోకి ఒక 3 చెంచాల షుగర్ వేశాను నేను. మీరు తినే స్వీట్ని బట్టి పెంచుకోవడమో లేదా తగ్గించుకోవడమో చేసి వేసుకోండి. అలా వేసిన తర్వాత షుగర్ అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేశానండి. కలిపిన తర్వాత పాలు మరిగే కొద్దీ ఈ బాండీ చుట్టూ కూడా మేగడ అనేది పాకుడు పడుతూ ఉంటుంది కదా, దాన్ని కూడా గరిటెతో రౌండ్గా తీసి పాలల్లో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న కాజు బాదం పేస్ట్ను కూడా ఈ మరిగే పాలల్లో వేసేసుకుని ఎక్కడా ఉండలు అనేవి కట్టకుండా చక్కగా ఇలా నేను చూపించే విధంగా కలిపేసుకోవాలి, బాగా కలిసేలా. ఇలా బాగా కలిపేసిన తర్వాత దీనిలోకి నానబెట్టిన బాదం పప్పుని సన్నగా చాప్ చేసుకుని మరిగే పాలల్లో వేసుకుంటున్నానండి. ఇలా వేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. ఆ బాదం పప్పు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలా పప్పు వేసిన తర్వాత బాదం పప్పుని చక్కగా బాగా కలిసేలా ఇంకొకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉండడానికి నేను కొద్దిగా పసుపుని కొద్దిగా పాలల్లో మిక్స్ చేసి ఈ మరుగుతున్న బాదం పాలలో మిక్స్ చేశానండి. మీకు పాలు ప్లేస్లో కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా సాఫ్రాన్ అంటే కుంకుమ పూరేకలు కూడా వేసుకోవచ్చు అండి. అవి వేయటం వల్ల ఏంటంటే టేస్ట్ వైజ్గా అండ్ లుక్ వైజ్గా కూడా చాలా మంచి లుక్తో టేస్ట్తో ఉంటుందన్నమాట. హెల్దీగా ఉండడానికి పాలలో పసుపుని అయితే మిక్స్ చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. అలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా నిదానంగా చిన్న మంట మీద ఈ బాదం పాలు చిక్కపడేదాకా చక్కగా కలుపుతూ మరిగించుకోవాలన్నమాట. ఈ పైనంతా కూడా కలపకుండా ఉంచేస్తే మేగడ కట్టేస్తుందండి. అలా మేగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఆ మేగడ అనేది కూడా చక్కగా పాలలో మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే పాలు చక్కగా చిక్కబడి మనకి బాదం మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుని ఈ బాదం పాలని పూర్తిగా చల్లారేదాకా ఇలా కలుపుకుంటూ చల్లారి పెట్టేసుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన ఈ బాదం పాలని ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారిన బాదం పాలని మూత పెట్టేసి ఒక 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టానండి. పెట్టిన తర్వాత ఇంకా 4 గంటల తర్వాత మళ్ళీ తీసి నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట, చూద్దాం.
చల్ల చల్లగా బాదం మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మరి కాస్త చిక్కబడింది ఈ బాదం మిల్క్ షేకు. పర్ఫెక్ట్గా మనం బయట కొని తెచ్చుకునే టేస్ట్తో చాలా హెల్దీగా సూపర్ టేస్ట్తో ఉంటుందండి. ఒకసారి రెడీ చేసి మీ పిల్లలకి ఇచ్చారంటే ఇంకెక్కడ వదిలిపెట్టకుండా పూర్తిగా తాగేస్తారు, మళ్ళీ చేయమని కూడా అడుగుతారు, అంత బాగుంటుంది. ఇప్పుడు చల్ల చల్లగా బాదం మిల్క్ షేక్ని గ్లాసుల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. నేను చెప్పాను కదా ఒక ఇద్దరు వరకు మాత్రమే చేస్తున్నానని, కరెక్ట్గా 2 గ్లాసుల బాదం మిల్క్ షేక్ అయితే వస్తుందండి. ఇది బయట నుంచి కొని తెచ్చే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఈ బాదం మిల్క్ షేక్ని రెడీ చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఇష్టపడి తింటారనమాట, అంత టేస్టీగా అంత సూపర్గా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. బయటకు వెళ్ళినా కూడా బాదం మిల్క్ షేక్ బయట కొనమని అయితే పిల్లలు అడగరండి, మమ్మీ చేసిన చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి మిమ్మల్ని చేయమని అడుగుతారు, అంత బాగుంటుంది. ఇప్పుడైతే నేను 2 గ్లాసుల్లోకి బాదం మిల్క్ షేక్ వేసుకున్న తర్వాత మరి కాస్త ఇంకా బ్యూటిఫుల్ లుక్ కోసం, టేస్ట్ కోసం కూడా కాజు బాదంని సన్నగా చాప్ చేసుకున్నానండి. ఆ చాప్ చేసుకున్న బాదం కాజు పప్పును కూడా చక్కగా ఇలాగా గ్లాసుల్లో పైన డెకరేషన్ కోసం వేస్తున్నాను. ఇంతేనండి, చూసారు కదా ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత చల్ల చల్లగా బాదం మిల్క్ షేక్ని అయితే మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి రెడీ చేసి ఇవ్వండి. తప్పకుండా వాళ్ళు టేస్ట్ చూసిన తర్వాత సూపర్ అంటే సూపర్ ఉందని చెప్తారు, చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి నేను చూపించిన ఈ బాదం మిల్క్ షేక్ని ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇవాళ వీడియోలో నేను చేసి చూపించిన రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చెక్ చేసి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.